అఖిలభువనజన్మస్థేమంగానతి వివిధ భూతరాతరక్షైకదీక్ష శ్రుతిశిరసి విదీప్తే బ్రహ్మణి శ్రీనివాసే భవతు బమ పరస్మిన్ భక్తి పరస్మిముషీభక్తి వేంకటాద్రిసమం స్థానం బ్రహ్మాండే నాస్తి నాస్తించ వేంకటేషసమో న భవిష్యతి ఓ నమో వేంకటేషాయ ప్రియ భగవద్బంధులర వైకుంఠ గుహలు అనేటువంటి ప్రదేశంలో ఆ గుహా ప్రదేశంలో స్వామి మొట్టమొదటిగా తాను వేయించేసి ఉన్నట్ట పూర్వపూర్వ యుగముల ఎందు పరోపదనాథ రూపంలోనే అక్కడ వానరులకు సాక్షాత్కరించాడు స్వామి అలా సాక్షాత్కరించిన తరువాత అది ఆ వారి కనిపించడం వాస్తవమేనా కాదా అంటే స్వామి తన యొక్క కృపా దృష్టి చేత వారిని అనుగ్రహించడం కోసం కనిపించడం వాస్తవమేనయా ఆయన అని అంటే ఎందుకు వచ్చాడు ఆయనకేదో ఒకటి వైకుంఠం ఉంది అలాగే క్షీరసాగరం అని ఉంది అవన్నీ వదిలేసి ఇక్కడికి రావాల్సిన అవసరం ఏమిటి అంటే అయ్యా ఎందుకు అలా వచ్చాడు అన్నదానికి ఒక దానికి పూర్వరంగంగా ఒక కథ చెప్పవలసి ఉంది ఆ కథ చెబుతాను వినండి అన్నాడు ఏమిటి ఆ కథ అంటే ఒకప్పుడు దేవతలంతా కూడా వాళ్ళు అనుకున్నారట మనకు హిరణ్య కశపులు మొదలైనటువంటి వాళ్ళ వల్ల అనేకములైనటువంటి బాధలు వస్తున్నాయి కదా ఈ బాధలు తీరేందుకు తగినటువంటి ఉపాయం ఇవ్వవలసినటువంటి వాడి స్వామి నారాయణుడు అందువల్ల ఆ స్వామిని మనం సేవిద్దామని చతుర్ముఖ బ్రహ్మాదులు వీరంతా కలిశారు వీరికంటే వీరితో వీరిని వెనకబెట్టుకుని ముందుగా అగస్త్యుడు మొదలైనటువంటి మహానుభావులు జాబాలి అగస్త్యుడు మొదలైన గౌతముడు కాశ్యపుడు వామదేవుడు శతానందుడు మొదలైనటువంటి వాళ్ళు సనక సనందనాదరి మహర్షులంతా కూడాను నెమ్మదిగా వెళ్ళారు అక్కడికి వైకుంఠం అక్కడ క్షీరార్ణానికి వెళ్ళారట సాధారణంగా వైకుంఠంలో వెళ్ళటం అక్కడ మనవి చేయడం అనే ప్రక్రియ ఉండదు అందువల్ల క్షీరోదంలోనే అది ఒక రకంగా చెప్పాలంటే అఫీషియల్ ఎబోర్డ్ అంటాం అది కార్యాలయం లాంటిది కనుక అక్కడికి వెళ్ళారు క్షీరార్ణం యొక్క ఉత్తర భాగంలో ఉంది అక్కడ స్వామికి ఈ నెమ్మదిగా స్తోత్రం ప్రారంభించారు ఇందువల్ల ఆయన అక్కడ ఉన్నాడనేటువంటి భావనతో స్తోత్రం ప్రారంభించారు ఏమయ్యా సర్వం ఎరిగినటువంటి వాడివి లోకాన్ని రక్షించేటువంటి వాడివి ఈ స్థూలంగా ఉన్నప్పుడు మమ్మల్ని దగ్గర పెట్టుకుంటావు మమ్మల్ని రక్షిస్తుంటావు ప్రళయ దశలోనూ కూడా సూక్ష్మంగా నీ దగ్గర మమ్మల్ని పెట్టుకుని రక్షిస్తావు ఈ దేహములన్నీ ఇస్తావు సృష్టి చేస్తావు రక్షణ చేస్తావు లయింపజేస్తావు ఇటువంటి మహానుభావుడివి సర్వజ్ఞుడు అయిన వాడివి ఈ రాక్షసులు చేసేటువంటి బాధ నీకు తెలియదా ఈ రాక్షసుల వల్ల మేము అనుభవిస్తున్నటువంటి క్లేశం నీకు తెలియదా స్వామి ఎందుకు ఇలా ఉదాసీనంగా ఊరుకున్నావు అని నెమ్మదిగా స్వామిని స్థుతించడం ప్రారంభించాడు ఇలా స్థుతిస్తున్నటువంటి దశలో ఒక వాక్కు వినిపించింది ఎలా వినిపించిందో ఒక మహానుభావుడు వచ్చాడు చతుర్భుజములతోటి శంఖచక్రములతోటి ఒక దివ్య పురుషుడు ఆయన ఆవిర్భవించాడు వైష్ణవమూర్తి ఆవిర్భవించి ఆకాశంలో ఉండి ఏమయ్య మీరంతా మహానుభావులు ఇక్కడికి వచ్చారు మరి ఇక్కడ స్వామికి లేడు అన్న విషయం మీకు తెలియదా ఆయన పరమపదంలోనూ లేడు అంటే వైకుంఠంలోనూ లేడు ఈ క్షీరసాగర్లోనూ లేడు భూమి ఎందు ఎక్కడో ఒక గుహ ఎందు ఆయన ఉన్నట్టుగా మేము వింటున్నాం అందువల్ల మీరు అక్కడికి వెళ్ళి వెతకండి ఆయన ఎక్కడున్నాడో గమనించి అక్కడ మీరు మనవి చేస్తే బాగుంటుంది కానీ ఇక్కడ ఏం చెప్పినా ప్రయోజనం లేదు అని ఆయన అనేటప్పటికల్లా నెమ్మదిగా బయలుదేరారు వారి మనస్సులో శంక కలిగింది ఎందుకు స్వామి తనకు నిత్య ప్రియమైనటువంటి వైకుంఠాన్ని వదిలిపెట్టాడు తనకు ప్రియమైనటువంటి ఆ క్షీరార్న వారిని ఎందుకు వదిలిపెట్టాడు ఇవాళ క్రొత్తగా భూమి మీద ఏదో ఒక గుహలో ఎక్కడో ప్రదేశంలో ఉన్నాడు వెతుక్కోండి అంటున్నాడు అటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది ఏమిటి ఇందులో ఉండేటువంటి ఆంతర్యము అనుకుని అన్ ఇలా అనుకుంటుండే నారదుడు ఎదురుకుండా వచ్చాడు ఆ వచ్చినటువంటి నారదుడితోటి సంభూయతే విచర్య ముక్త క్షీరాధ్విమధ్యంతు యజుస్తే సర్వే యోగిన శ్రేష అపి గచ్చంతో మార్గమజేతు దశుర్నారదం మునిం మహతిం వాదయం వీణాం ఆ నారదుడు మహతి అనే పేరు కలిగినటువంటి గొప్ప వీణ ఒకటి ఉంది ఆ వీణను వా చేస్తున్నాడు చేస్తూ స్ఫటిక సన్నిభ కర్పూర ధూళి సదుష పునరోద్భాసి పాసి విగ్రహం అంతేకాదు స్ఫటిక సన్నిభమైనటువంటి మాలా మాలను ధరించి ఉన్నాడు ఆయన ఒక చేత్తో అక్షమాలను ధరించాడు మనకు చేతితోటేమో బ్రహ్మాండమైన వీణ తాను ఆ తగిలించుకునేటువంటి వీణను చక్కగా వాయిస్తున్నాడు ధూళితో సమానముగా తెల్లగా ఉండేటువంటి పుండ్రాన్ని చేత ఊర్ధ్వపుండ్రం అని అంటాం మనకు వేద ఊర్ధ్వ పుండరం ఇలా పెట్టుకుంటారు ముఖం మీద ఆ పెట్టుకునేటువంటి ఇక్కడ మనం తిరుగుమండ్ అని తెల్లటి మట్టి మట్టి దొరుకుతుంది ఆ తిరుగుమండ్తో పెట్టుకోండి అంటారు అది తలదనాన్ని కలగజేస్తుంటారు రెండు రెండు నాడులు ఉంటాయి ఇడా పింగళ అనేటువంటి నాడులు మధ్యలో సుషుమ్మన నాడు ఉంటుంది ఈ ఇడా పింగళ అనేటువంటి రెండు వైపులో ఉండేటువంటి నాడులు వేడిగా ఉంటాయట వాటిని తల్లబరచడం కోసం తెల్లటి మన్ను దాని మీద పెట్టుకుంటారు మధ్యలో ఉండేటువంటిది చల్లగా ఉంటుంది ఆ నాడి ఆ నాడిని వెచ్చబరచడం కోసమని ఈ పసుపు కుమ్ములతో తయారు చేసినటువంటి పచ్చి పసుపు కుమ్ములను వాటికి కొంత ఏదో ప్రాసెస్ చేసి తయారు చేసినటువంటి సిరి చూర్ణము అనేటువంటి ఎర్ర చూర్ణాన్ని అక్కడ మధ్యలో ధరిస్తారు అది లక్ష్మీస్థానం అని ఈ రెండు స్వామి యొక్క పాదములుగా భావనం చేసి అలంకరించుకోవటం పుండ్రధారణం అనేది ఉంది అంటే రెండు రకాల పుండ్రాలు పెట్టుకుంటారు కొందరు తిరియక్ పుండ్రం అని పెట్టుకుంటారు భస్మంతో కొందరు ఊర్ధ్వపుండ్రం పెట్టుకుంటారు రెండు పుండ్రములు కూడా ఆయా సంప్రదాయాలను అనుసరించి వారు పాటిస్తూ ఉంటారు ఇక్కడ ఈయన ఏం చేశాడంటే వైష్ణవ సంప్రదాయాన్ని అనుసరించి ధూళి సదృశ కర్పూరధూళితో సమానమైనటువంటి పుండ్రముతోటి చక్కగా ఉద్భాసితమైనటువంటి విగ్రహం కలబట్ట వైకుంఠలోక లోకాత్ ఆయాంతం దృష్వాంతం మునయోబ్రువన్ ఈయనెక్కడికి వెళ్ళాడండి ఇప్పుడు వీరందరూనేమో క్షీరోద క్షీరార్ణమం నుంచి వస్తున్నారు ఆ మహానుభావుడు వైకుంఠాన్ని తిరిగి వెళ్ళి తిరిగి వస్తున్నాడు వెళ్తే ఆయనకి కనిపించలేదు వీరికి కనిపించలేదు ఇద్దరు ఒక తోడు చేరారు తీరిన తర్వాత క్వాసి నారద ఏమయ్యా ఎక్కడున్నావు పుణ్యాత్మన్ త్రైలోక్యం విదితంతవా ఈ మూడు లోకాల్లో తెలియందంటూ నీకేం లేదయ్యా న తవ అభిదితిత్ లోకేషు విద్యతే ఈ మూడు లోకాల్లో నీకు తెలియని విష అం అంశం ఏదన్నా ఉందా అంటే ఏదీ లేదు కీవయ ఇక్కడ కమీశ శంస విద్వన్మహాముని శ్రీశైలస్ సమీపే దయచ్యకేచన మాయిన భాసంతే మనుజాం తీవ్రం తాపసన్ యోగినో ముని రావణసగణో నిత్యం భాసతే బలగర్భి సరే మేము స్వామి ఎక్కడ ఉన్నాడో వెతుకుతున్నాం ఏడు స్వామి యొక్క అవసరం మీకేమిటంటామేమో ఇక్కడ శ్రీశైలవని పర్వతం ఉన్నది భూమి ఎందే ఆ శ్రీశైల పర్వత సమీపంలో కొందరు మాయావులైనటువంటి దానవులు విజృంభించారు అందులో ముఖ్యంగా దానికి సమీపంగా ఉండేటువంటి ప్రదేశంలోనే దక్షిణ తీర సముద్ర తీరంలోనే రావణుడు అనేటువంటి పేరు కలిగినటువంటి ఒక దుర్మార్గుడు వాడు విజృంభించి అందరినీ బాధిస్తున్నాడు అందువల్ల ఆ వా దుర్మార్గుని యొక్క బాధ నుండి విడువల పొందడం కోసం అని చెప్పి స్వామిని సేవించాలి స్వామిని ప్రార్థించాలని మేము వెతుకుతున్నామయ్యా ఇది జరిగినటువంటి వృత్తాంతం ఏ తేషాం విగ్రహే శక్తో విష్ణురేవ మహాబల మరి రామనాథుని నిగ్రహించాలంటే ఎవరికి సామర్థ్యం ఉన్నది కేవలం విష్ణువు తప్ప మరొకరికి ఎవరికి కూడా ఈ రకమైన సామర్థ్యం లేదు అందువల్ల తమేవ శరణం వ్యామహ సత్తు కుత్రవసేది ఆయన్నే శరణం వేడాలి ఆయన శరణ వేడాలంటే అసలు ఆ పెద్ద మనిషి కనిపించాలి కదా ఎక్కడున్నాడో తెలిస్తే వెళ్ళి కాళ్ళ మీద పడతాం ఆయన ఎక్కడున్నాడో ఆయన తిరునామయ్యే తెలియనప్పుడు మేము ఆయన ఆయన ఆశ్రయించేటువంటి అవకాశం ఎలా వస్తున్నాయా సరే మాకంటే కొంత నువ్వు భగవత్ వాలభ్యాన్ని పొందినవాడివి కనుక అందులో నీకు బహుశా తెలిసి ఉంటుంది మూడు లోకాలు మేమైతే మూడు లోకాలు తిరిగేటువంటి అవసరం మాకు లేదు ఎక్కడో ముక్కు మూసుకుని తపస్సు చేసుకుంటుంటాం ఏదో ఇటువంటి బాధ వచ్చినప్పుడు మాత్రమే మేము బయటికి రావాల్సి వస్తుంది కానీ నువ్వు అలా కాదు నీవు త్రిలోక సంచారివి మూడు లోకాలు సంచరించడమే నీ యొక్క ప్రవృత్తి కనుక ఎక్కడ ఆ విష్ణువు వేయించేసి ఉన్నాడో నీకు తప్పకుండా తెలిసి ఉంటుంది చెప్పవయ్యా అన్నాడు అంటే నారాయణ మహం ద్రష్ం దివ్య కళ్యాణ విగ్రహం ఆగమం పరమంథామ పరమానంద కారణం తదా కశ్చిత్ సమభ్యే తత్ర మాం ఉక్తవాన్ ఇదం నేను నారాయణ్ణి శ్రీవైకుంఠంలో దర్శించాలనుకున్నాను అక్కడికి వెళ్ళాను వెళ్ళి ఎందువల్లంటే ఆయన ఉండేది అక్కడే కనుక వైకుంఠంలో ఉంటాడు కదా వైకుంఠ పతి ఆయన అందువల్ల అక్కడే ఉంటాడు అందువల్ల ఆ ధా ఎందుకంటే తద్విష్ణో పరమం పదము అంటుంటారు సదా పశ్చింతు సూరయ విష్ణు యొక్క పరమ పదం అది నిరంతరం కూడా సూర్యులైనటువంటి వాళ్ళు దివ్య సూర్యులైనటువంటి వాళ్ళు దర్శిస్తూ ఉంటారు జాగృవాంస సమింధతే తద్విష్ణో పరమం పదం నిత్య జాగరూకులై దాని యొక్క గొప్పతనాన్ని విపన్యవహ సమింధతే స్థుతి చేస్తూ దాని యొక్క వైభవాన్ని పాడుతుంటారు అందువల్ల వైకుంఠంలో స్వామి యొక్క వైభవాన్ని గానం చేస్తూ పెద్దలు దర్శిస్తారు కనుక అక్కడ ఉంటాడని నేను వెళ్ళా ఒక పెద్ద మనిషి కనిపించాడు కనిపించి ఏమయ్యా ఎక్కడికి వచ్చావు నువ్వు వైకుంఠానికి వచ్చావు కానీ ఈ వైకుంఠంలో ఆయన ఏడు భూమిలోనే ఎక్కడో ఒక పర్వతం ఉంది ఆ పర్వతంలో విష్ణు లక్ష్మీ సహ విమోదతే లక్ష్మీదేవితో కలిసి ఆయన ఆనందిస్తున్నాడు ఆయన విశ్రాంతి తీసుకుంటున్నాడు ఎక్కడ భూమి ఎందుకంటే ఎక్కడో గుహా ప్రదేశంలో అందువల్ల వెళ్ళి నెమ్మదిగా అక్కడనే ఆయన ఎక్కడున్నాడో వెతికి అక్కడే సేవించవయ్యా అని నారదుడికి చెప్పాడు ఆ పెద్ద మనిషి నారదుడి ఈ విషయం చెప్పాడు ఇదిగోనయ్యా నాకు ఇలా జరిగింది ఆ వైకుంఠంలో ఒక ఒక వైకుంఠ పార్షదుడు ఈ విషయం చెప్పాడు సరే వీళ్ళంతా ఇద్దరు కూడా బ్రహ్మలోకం గమ్యామ ఒకసారి ఆలోచించారు వీరు వారు ఆలోచించారు నారదుడు గారు అగస్త్యాదులంతా అంతా సరే ఏం చేద్దాం చతుర్ముఖ బ్రహ్మగారు ఉన్నారు ఆ బ్రహ్మగారికి అవసరం ఉంటుంది మనం అందరికీ కష్టాలు వస్తేనే ఆయన్ని ఆశ్రయిస్తాం కానీ కష్టం వచ్చినా సుఖం వచ్చినా నిత్యము ఆయనతో సంసారం బ్రహ్మగారు ఎందుకంటే ఆయన ఏం చెబితే అది చెయ్యాలి విష్ణువు గారికి అవి అది యొక్క అనుబంధం ఆయనకు నిత్యం ఉంటుంది ఎందుకంటే విష్ణువు నియమించిన నియమనాన్ని అనుసరించి లోకపాలన సృష్టి చేస్తున్నాడు ఆయన అందువల్ల చతుర్ముఖ బ్రహ్మగారికి నిత్యము ఆయనతో సన్నిహితత్వం ఉంటుంది కనుక బహుశా ఆయనకి తెలిసే ఉంటుంది సరే ఆయన్ని అడిగి నెమ్మదిగా ఆయనతోటే కార్యసాధనం చేద్దాము అనుకున్నారు అని వీరందరూ కూడా సయేవ సర్వం వేత్తి సర్వలోకపితామహ సర్వలోకపితామహుడైన మనందరికంటే ఎందుకంటే నారదుడికి తండ్రి సాక్షాత్తు చతుర్ముఖ బ్రహ్మ ఈ అగశ్చ్యాది మునులంతా కూడా బ్రహ్మ యొక్క అనుగ్రహం చేతనే తాము తాపసులుగా లోకంలో ప్రసిద్ధి చెందుతున్నారు అందువల్ల ఎవరికి ఏ కష్టం వచ్చినా ఆఖరికి హిరణ్యకశిపుడు లాంటి వాళ్ళు కూడా వాళ్ళు ఏదైనా గొప్పతనం పొందాలంటే బ్రహ్మణాశ్రయించవలసిన వాళ్ళే అందువల్ల బ్రహ్మవరము చేతనే ఈ రకమైన స్థితి వచ్చింది అందువల్ల ఆ బ్రహ్మగారి దగ్గరికి వెళితే బాగుంటుంది అని అనుకున్నారట ఆ బ్రహ్మ దగ్గరికి నెమ్మదిగా వెళ్ళారట ఈ చుక్వానారదేనైవ్ ఐ ఐవ సహలోకం స్వయంభువ యయు శీఘ్రం సురా సర్వే మురయో యోగి నోపి బ్రహ్మలోకం సమాగత్య దృశ్యుస్తే అమితౌజస అంటే దీన్ని బట్టి మనం గమనించవలసింది ఏమిటంటే అందరూ బ్రహ్మతో కలిసి క్షీరార్ణవం దగ్గర వెళ్ళలేదు ముందు మునుడు మాత్రమే క్షీరారినవానికి వెళ్ళారు నారదుడు మాత్రమే వైకుంఠానికి వెళ్ళాడు వీళ్ళిద్దరూ కలిశారు కలిసిన తర్వాత స్వామి యొక్క దాడ తెలియకపోతే అప్పుడు బ్రహ్మలోకానికి అందరూ కలిసి వెళ్ళారు ఇప్పుడు బ్రహ్మ కలుస్తాడు కలిసిన తర్వాత బ్రహ్మలోకం సమాగమ్య దర్శిస్తే అమితవు చతుర్ముఖం చతుర్భాహం జ్వలంతమే పావకం అక్కడ కూడా ఆయన చతుర్భుజుడే అయితే ఆయన హస్తములైదు ఉండేవి పుస్తకములు మొదలైనవి ఉంటాయి అందువల్ల ఆయన శంఖచక్రాదులు ధరించేటువంటి వాడు కాదు కానీ ఆయన కూడా బ్రహ్మగూడ చతుర్బాహువే ఆయన నాలుగు ముఖములు కలిగినటువంటి వాడు అటువంటి మహానుభావుడు ఆయన వే సంభూయ వేదశాస్త్రౌఘం స్థితం ఋగ్వేద యజుర్వేద సామవేద అధర్వవేదములు అనేటువంటి నాలుగు వేదములు ఆయన నాలుగు ముఖముల నుంచి ఆవిర్భవిస్తాయి కనుక ఆ నాలుగు వేదములే మూర్తి భవించాయా అన్నట్టుగా ఆయన కనిపిస్తున్నాడు మహానుభావుడు గాయత్రీదేవి ఒక పక్కన సావిత్రిదేవి ఒక పక్కన సరస్వతీదేవి ఒక పక్కన ముగ్గురు గాయత్రి సావిత్రి సరస్వతి అనేటువంటి వారు ముగ్గురు కూడా ఆయన ఆయన పరిచరణం చేస్తున్నారట అలా చేస్తుంటే కిన్నరులు ఉరగులు అంటే నాగజాజ వారు సిద్ధ సంఘములు మొదలు సాధ్యులు మొదలైనటువంటి మహానుభావులు అంతా కూడా అక్కడ ఉన్నారు ఆయన సేవిస్తున్నారు వేదములన్నీ కూడా తాము విగ్రహాన్ని భరించి విగ్రహ రూపాన్ని కలిగి ఆ స్వామిని ఆ బ్రహ్మగారిని సేమిస్తున్నాయి ఈ విధంగా ది దిశాపాలకులైనటువంటి వాడు దిక్పాలకులు ఎవరైతే ఉన్నారో అంటే నారాయణుని చేత బ్రహ్మగారికి అధికారం ఇవ్వబడితే బ్రహ్మగారు దిక్పాలకులకు అధికారం ఇస్తాడు అంటే ఈ దిక్కును పరిపాలించని ఇంద్రాగ్ని యమవరుణ కుబేరా వీరందరూ దిక్పాలకులు వీరందరికీ దిక్పాలకులకు కూడా అధికారం ఇచ్చేటువంటి వాడు బ్రహ్మగనక వాళ్ళందరూ వచ్చి సేవిస్తున్నారు ఇలా జీవిస్తుంటే ఉప సుచత దేవాహ పురణముహు మునయోపిజ ఆ నారదుడు గారు వచ్చారు ఇతరులు అయినటువంటి మునులంతా వచ్చారు చతుర్ముఖ బ్రహ్మ దగ్గరికి వచ్చి నెమ్మదిగా నమస్కారం చేశారు చేస్తే ఆస ఆసనాలు చూపించాడు వచ్చిన వాళ్ళకి చూపించాలి కదా అయ్యా రండి మహాములారా మీరంతా కూర్చోండి మీరు ఏమిటి వచ్చినటువంటి కార్యం ఏమిటని నెమ్మదిగా అడుగుతున్నాడు అయ్యా స్వామి ముస్తవ ఇవ కృపయ నకుత్రా బిదురొచ్చే అన్నీ భావనాయా నీ అనుగ్రహం ఇబ్బందులు ఇబ్బందులేం లేవు కానీ మంగళం సర్వధాస్మాకం సర్వలోకపితామహ అన్ని లోకాలకు తాతగారి నువ్వు అందువల్ల లోకాలకందరికీ మంగళం ఉంది కానీ అది మంగళం ఉంటే అందరికీ శుభం అలిగితే నువ్వు మీరు ఇలా కట్టకట్టుకునేందుకు వచ్చారు అంటారని కానీ కింతు బాధాచ మహతి రావణస్య దురాత్మన నీకు తెలుసునుగా రావణాసురుడు మేము పరిచయం చేయక్కర్ల నీవిచ్చిన వరాల వలనే వారు విజృంభించాడు వాడు దుర్మార్గుడు అటువంటి బ్రహ్మవర బలము చేత వాడు ముదిరి లోకానంతటిని బాధిస్తున్నటువంటి వాడు దుర్మార్గుడైనటువంటి వాడు రావణాసురుడు వాడి బాధ మార్గం రోజురోజుకి పెరిగిపోతున్నదయా దైత్యా కేచన సంభూతా శ్రీశైల సమీపత బహుశ ఆ రావణాసురుని యొక్క ఆదేశం మేరనే కావచ్చును ఎందుకంటే రావణాసురుడు ఆదేశిస్తేనే దండకారణ్యంలో కరదూషణాదులంతా చేరారు చేరాను పద్నాలుగు వేల మంది అందుకే చతుర్దశ సహస్రాని చతుర్దశచ రాక్షసాః ఖరస్య దూషణశ్చైవ బాణేన నిహతారణే అంటారు అక్కడ రా రామేణ రణి శ్రీరామచంద్రుడు రణరంగంలో జయించాడు బాణ సంహరించాడు ఎవరిని చతుర్దశ సహస్రాణి చతుర్దశచ రాక్షసాః పద్నాలుగు వేల మంది పద్నాలుగు మంది ఖరస్య దూషణశ్చైవ ఖరుడు దూషణుడు వీడంతా కూడాను రామేణ రణి యుద్ధరంగంలో రాముని చేత సంహరింపబడ్డారు అని మనకు రామాయణం చెబుతుంది అందువల్ల ఇంతమంది రాక్షసులు అక్కడికి ఎందుకు వచ్చారు అంటే శూర్పణఖ యొక్క భర్తను ఒకప్పుడు వీడు రావణాసురు కాస్త చంపేశాడు ఎక్కడికి వాడు ఎక్కడో ఉండేవాడు ఆ ఉండేవాడిని అక్కడికి వెళ్ళి వాడిని చెప్పి ఆవిడికి వైధవ్యం ఇచ్చారు ఇచ్చేటప్పటికల్లా మరి ఇప్పుడు ఆ విధారాలయ్యి వచ్చి కూర్చుని మీద కూర్చుంది ఆడబడుచు ఏం చేయాలి అని అంటే సరే నీకు భరణం కింద దండకారణ్యం ఇస్తున్నాం పో నీకు వెనకాల నుండి సహకరించడం కోసం కరదూషణలు ఈ పద్నాలుగు వేల మంది రాక్షసులు ఇస్తున్నాను ఉండండి హాయిగా చక్కగా ఆ మునులను బాసి బాధించండి వైదికమైన క్రియాకలాపాలు జరుగుతుంటే వాడిని బాధించండి బాధించి అక్కడ ఉండేటువంటి మృగాలను మునులను కూడా హాయిగా భక్షణం చేస్తూ మీరు కాలక్షేపం చేయండి అని రావణుడు ఆదేశించడం చేసిన దండకారణ్యమంతా కూడా రాక్షసు సంకూలమైంది అందువల్ల దండకారణ్యం అయినప్పుడు ఈ శ్రీ పర్వత ప్రాంతం మాత్రం వాడాజ్ఞ లేకుండా రాక్షసులు ఎందుకు వస్తారు ఇప్పుడు పెరుగుతున్నది వాడాజ్ఞే కనుక బహుశా రావణాసురుని యొక్క నియోగ చేతనే ఎవరైనా ఇక్కడ రాక్షసులు బాధించవచ్చును అందువల్ల ఆ రకంగా ఈ బా రాక్షసేధ వేడ రోజు రోజు పెరుగుతున్నది అది వారంతా బహుశా రావణ భృత్యులే అయి ఉండవచ్చును బాధంతే సర్వమనుజాన్ కర్మ కర్మానుష్ఠాన తత్పరాన్ తపోవ్యయ భయాత్ భయాత్ సర్వే సహందే దే మునయోమలాహ తాము సంపాదించుకున్నటువంటి సంపాదించుకున్న డబ్బు దుర్వ్యయం చేయనట్టుగా సంపాదించుకున్నట్టు తపస్సుని వీళ్ళని చెప్పించడానికి వాళ్ళని చెప్పించడానికి ఆత్మరక్షణానికి వినియోగించుకుంటే అది మంచిది కాదు కనుక రక్షించవలసిన వాడు ఎవడైనా ఉండి రక్షిస్తే మన తపస్సు నిరామయంగా చేసుకోవచ్చును అనుకుని పోతే పోతుంది ఈ శరీరం అనుకుని శరీరాలు అప్పజెప్పి ఉదాసీనంగా ఊరుకుంటున్నారు తప్ప తాము తమ తపస్సును వ్యర్థపరచడం లేదు ఇది జరుగుతున్నటువంటి విషయము అంటే సమర్థులైన అక్కడ ఉండేటువంటి రాక్షసులు నిగ్రహించగలిగిన వాళ్ళని నిగ్రహించడం కోసం తమ కోపాన్ని విడిచిపెట్టలేదయ్యా ఇది మహామునులు చేస్తున్నటువంటి పని అందువల్ల ఇత పరమశక్యం రావణ రావణచేష్టితం మాయావి భగవాన్ విష్ణు సర్వ ఉపాయ విశారద ఇక ముందు ఆ రావణాసుని యొక్క దౌష్యాన్ని సహించేటువంటి సామర్థ్యం మాకు లేదు వాడు చూద్దామంటే వాడు ఆయన చాలా దుర్మార్గుడైన వాడు అందువల్ల శఠం ఏదో శఠే సాక్ష్యం సమాచార్యత అంటారు వంచకుడి పట్ల వంచనే పనిచేస్తుంది వజ్రం వజ్రేణ భిద్యతే అని మరొక సామెత వజ్రాన్ని భేదించాలంటే వజ్రమే కావాలి అందువల్ల ఈ మాయా లక్షణం కలిగినటువంటి వాడు పరవంచనాపరుడైనటువంటి అయినటువంటి వాడిని ఇంతకంటే పది మాయలు ఎక్కువ చదువుకున్నటువంటి వాడు బాగా మహామాయావిగా లోకంలో అది మాయాంతు ప్రకృతి విధి మాయనంతు మహేశ్వరం ఆయన ఆయన మా మాయి అని ప్రసిద్ధి చెందినటువంటి వాడు కనుక ఆయనకి తప్ప విడుగు లొంగడు గనుక సర్వోపాయ విషారుదుడైనటువంటి నారాయణ్నే మనం ఆశ్రయించాలి అందువల్ల ఏ తేషాం హననే శక్త సర్వశక్తి సహా ఈ దుర్మార్గులందరినీ కూడా సంహరించడంలో మంచి సామర్థ్యం కలవాడు ఎందు అలా సర్వశక్తి ధర అందరి దేవతల యొక్క బలములు ఆయనలోనే ఉన్నాయి ఋషుల యొక్క బలములు ఆయన దగ్గరే ఉన్నాయి పుణ్యాత్ముల యొక్క పుణ్య బలం ఆయనలోనే ఉంది అందుకే మనకు రామాయణంలో బలం విష్ణు ప్రవర్ధతాం బలం విష్ణు ప్రవర్ధతాం ఒక సత్యస్వభావం కలవాని యొక్క సత్యసద్ధతా మూలంగా వచ్చే పుణ్యం ఆయనలో చేరుతుంది ఒక ధార్మికుని యొక్క ధర్మాచరణ వల్ల వచ్చేటువంటి పుణ్యం ఆయనలో చేరుతుంది మహాముల యొక్క తపస్సు వల్ల వచ్చేటువంటి భాగం అందులో చేరుతుంది అందువల్ల అవన్నీ నారాయణ ప్రీతి కోసం జరిగే యజ్ఞాలన్నీ చేస్తే యజ్ఞవై విష్ణువు అసలు యజ్ఞ స్వరూపుడే విష్ణువు కనుక ఈ యజ్ఞముల యొక్క ఇవన్నీ కూడా ఆయనకే చేరతాయి అందువల్ల అన్ని శక్తులను ఏకత్రితంగా తన దగ్గర పెట్టుకున్నటువంటి వాడు సర్వశక్తి ధరుడైనటువంటి వాడు మహానుభావుడు కనుక ఆయన తప్ప ఈ పని చేయగలవాడు ఎవడూ లేడు అందువల్ల ఆయనే మనం ప్రార్థన చేద్దాం అనుకున్నారు నపశ్యామశ్చ తం విష్ణు కుత్రాపి భువనత్రయే సరే ఎక్కడున్నాడు ఆయన తెలియదు కదా బలాని చోట ఉన్నాడు అని తెలిస్తే ఆయన్ని దరిచేరి మనకు కలిగినటువంటి కష్టాన్ని మనం తెలియచేసి నువ్వు మమ్మల్ని రక్షించవలసింది ప్రార్థించడానికి అవకాశం ఉంటుంది కానీ ఎక్కడున్నాడు తెలియటం లేదే ఎక్కడున్నాడు ఏ మహా మహానుభావుడు ఈ భూమిలో అది మాకు తెలియటం లేదు అందువల్ల త్వమేవ గతిరస్మాకం హస్మానుస్రాహి మహామ భయాత్ అందువల్ల ఓ చతుర్ముఖ బ్రహ్మ అందరికీ కావలసిన వాడివి నువ్వు ఏవైనా కష్టం వస్తే నీ దగ్గరికే రావాలి అసలు కష్టాలకు మూలమే నువ్వు ఈ దానవులందరినీ పెంచి పోషించి వరముల చేత వాడు లోకాన్ని కంటకులుగా తయారయ్యేటట్టు చేసిన పెద్ద మనిషివే నువ్వు అందువల్ల అన్ని కష్టాలకు మూలం నువ్వే అందువల్ల కష్టాలు తీర్చడానికి కూడా నువ్వే మూలానివి ఉపాయం నువ్వే నువ్వే మహావిష్ణువు మా యొక్క క్లేశాన్ని మనవి చేయాలి మా పక్షాన అందువల్ల నువ్వే మాకు గతయ్యా అని త్రాహి మహాభయాత్ ఈ మాకు కలిగినటువంటి రావణ భయం నుంచి రక్షించమని ప్రార్థించారట ఇదీరితో యోగవరైశ్చతాపసై బుధోత్తమై శుక్రపురోగమై ఛాత్వాధ దేవః కమలాసనోపి ప్రోవాచదేవాన్ ముని పుంగవాంశ్చ వీరు మాట్లాడిన మాటలని విన్నాడు విన్న తర్వాత ఇదీరితో యోగివరైష్ట తాపసై వచ్చిన వాళ్ళు సామాన్యులు కాదు యోగివరులైన వాళ్ళు మహాతాపసులైనటువంటి వాళ్ళు ఇటువంటి మహానుభావులు బుధోత్తమై మళ్ళీ విజ్ఞులు విజ్ఞులైన వారిలో ఉత్తములు శుక్ర పురోగ పురోగమై చక్ర పురోగమైష్ట అందులో దేవేంద్రుడు మొదలైనటువంటి వాళ్ళంతా కట్టకట్టుకుని యగశ్చాతి మహాములు నారదాదులు అంతా వచ్చారు బ్రహ్మ దగ్గరికి అందువల్ల వీరందరినీ చూచాడు చూచి ధ్యాత్వాధ ఒక క్షణకాలం మనసులో ధ్యానం చేశాడు ధ్యానం చేసి ఆ దేవుడు కమలాసనోపి ప్రోవాచ ఈయన కమలాసనుడు ఆయన కమల నయనుడైతే ఈయన కమలాసనుడు కమలము వంటి విశాలములైన నయనములు గలవాడు ఆయన అయితే ఎవరు నారాయణుడు అయితే కమలము ఆసనముగా కలిగినటువంటి వాడు ఈయన అనమాట అందులో ఆ కమలాసనుడు కూడా నెమ్మదిగా ఆయన ప్రోవాచ దేవాన్ ముని పుంగవాంశ ఆ దేవతలను ముని ఉద్దేశించి నెమ్మదిగా ప్రారంభించాడు ఇక్కడ ఏమంటున్నాడు అయ్యా బాగుంది అతి తీవ్రం తపస్తప్తం రావణీయన ఎవయ్యా రావణాసురుడిని ఎందుకు ఉపేక్షిస్తున్నామంటే వాడు నిగ్రహించడానికి తగిన పరిధిలో ఉంటే నిగ్రహించవచ్చును తీవ్ర తపస్సు చేసినప్పుడు తీవ్ర తపస్సు యొక్క ఫలం మనం వారికి ఇవ్వవలసి వస్తుంది ఒక మహాతపస్సు చేసినప్పుడు ఆ మహాతపస్సు యొక్క ఫలాన్ని వాడికి ఇవ్వవలసి వస్తుంది ఆ ఫలం మూలంగా ఆ తీవ్ర తపస్ఫలం మూలంగా వాడిని ఏమీ చేయలేనిటువంటి స్థితిలో మనం ఉన్నాం సరే ఏం చేయాలో మనం ఆలోచిద్దాం అందరం కలిసి ఆ శ్రీమన్ నారాయణ దగ్గరికి వెళ్దామన్నారు సరే నెమ్మదిగా అక్కడికి వెళ్ళటం తగ్గినటువంటి ప్రయత్నం చేస్తున్నారు సరే ఏం చేశారు అనేటువంటి విషయాన్ని ముందు ముందు మళ్ళీ చెప్పుకునే ప్రయత్నం చేద్దాం ఓం నమో వెంకటేశాయ